కాన్ఫరెన్స్ లో గతంలో కూడా 1999 లో గెలవడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళే అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మరే పార్టీ పాలనలోనూ సాధ్యం కాలేదు గత 5-6 సంవత్సరాల్లో తిరుపతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో గాని ప్రతి మండలంలో గాని చేసిన జరిగిన అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వ చలవతోనే కేంద్ర ప్రభుత్వ చొరవతోనే జరిగింది తప్పితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇక్కడ నుంచి మీరు ఎంపీగా గెలిపించి పంపించినటువంటి ఎవ్వరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం పని చేయలేదు సో పూర్తిగా ఇక్కడ ఎంపీల చేత ఇక్కడ ఉన్నటువంటి మరి రీజనల్ పార్టీస్ అయినటువంటి టీడీపీ వైసీపీ చేత నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కేవలం కేంద్ర ప్రభుత్వ చొరవ కారణంగానే అభివృద్ధికి నోచుకుంది ఈ పార్లమెంట్ పరిధిలోనే దేశవ్యాప్తంగా 18 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉంటే కేవలం తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్